విజయనగరం జిల్లా మెంటాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజనులు దళితులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మండలంలో దళితులు గిరిజనులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న దొరల పేదలకు పట్టాలు ఇప్పించకపోగా ఉద్యమాలు చేయడం పట్ల అన్నట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. చేతనైతే పేదలకు సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం పార్వతీపురం మన్యం జిల్లా గౌరవ అధ్యక్షులు సీదరపు అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, గిరిజన సంఘం మండల కార్యదర్శి తామరపల్లి స్వామి స్వాములు, వ్యవసాయ సంఘం మండల కార్యదర్శి మంగళగిరి అప్పల నర్సయ్య, మండల కన్వీనర్ చేవూరు కృష్ణవేణి, గిరిజన సంఘాల నాయకులు నిరాహార దీక్షకు మద్దతు పలికారు. పోరాడి సాధించుకోవాలనేసి మీ అందరూ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా భూమి మీద హక్కు ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. లాస్ట్ లేదు, భూమిని ఇతనే రక్షిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు భూరక్ష అనేసి ఒక ఆ విధంగా జగన్ ప్రభుత్వం టైంలో ఒక 600 మందికి సర్వే జరిగింది. ఇంకా 400 మందికి సర్వే జరగాలి. మరొక 300 మంది అటువ్యాకులు కోడి భూములు ఉన్న వారికి సర్వే చేయలేదు. ఎందుకంటే ఐటీడీఏ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న గిరిజనులకి, పేదలకి, ఇతరులకి పట్టాలు లేని వారందరికీ పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. అనేక మండలాలలో పట్టాలు సర్వేల పేరుతో పట్టాలు ఇవ్వకుండా ఈరోజుకి కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో గిరిజన శాఖ మంత్రి ఉన్న నివాసం ఉన్న ప్రాంతంలోనే సాలూరులోనే గిరిజనులందరూ పెద్ద ఎత్తున పోరాడితే ఇదిగో నేను పట్టాలు పనిచేస్తానని చెప్పేసి 2,300 మంది గిరిజనులకి సర్వేలు జరిగితే, మరో 800 మందికి డి పట్టాల కోసం సర్వేలు జరిగితే ఆయన పంచింది 499 మందికి మాత్రమే పట్టాలు పంచారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. ఏమనంటే గిరిజనులు, దళితులు వీళ్ళ మధ్యన తగు పెడుతున్నారు. సిపిఎం స్థాయికి సంబంధించి ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు అన్నీ కూడా నా మీద తిరగబడి గిరిజనుల మీద, గిరిజనులకి, దళితులకి, మిగతా వాళ్ళకి అందరికి తగులు పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేసే స్థాయికి ఈ ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి దిగడం సరైనది కాదు. ఎక్కడైతే పోరాడుతున్నారో, ఎవరి పక్షానైతే నిలబడుతున్న సిపిఎం పార్టీ పోరాడుతున్న వాళ్ళ పక్షాన్ని నిలబడి నిఖరంగా పోరాడుతుంది, సాధించుకున్న ఘటనలు కూడా ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి ఈ రకమైన అవాకు చవాకులు మాట్లాడడం సరైనది కాదు. చేతనైతే ఎవరికైతే సర్వేలు చేశారో వాళ్ళందరికీ పట్టాలు తక్షణం ఇవ్వాలి.